So hi, welcome to Telgu Info Zip. So in video, we full subtractor block diagram, truth table, and its circuit diagram, and generating borrow and difference. Use So if you are new to my channel, please uh, press the bell icon and subscribe it. So first, uh, full subtractor is a combinational circuit that performs subtraction of two bits. Okay. First block diagram. సో దీనికి ఫుల్ హాఫ్ సబ్ట్రాక్టర్ ప్రీవియస్ వీడియో చేశాను దానికి ఏంటంటే ఓన్లీ టూ ఇన్పుట్స్ ఉంటాయి ఏ అండ్ బి దీనికి ఏంటంటే ఫుల్ సబ్ట్రాక్టర్ ఏ బి ఇక్కడ బిఇన్ అని తీసుకోవచ్చు ఆర్ సి తీసుకున్నా ఏం కాదు యువర్ విష్ ఆర్ సి ఓకే ఏ బిబిఇన్ ఈ మూడు ఉంటాయి అండ్ అవుట్పుట్ వచ్చేసి డిఫరెన్స్ అండ్ బారో ఓకే దిస్ ఈజ్ ఫుల్ సబ్ట్రాక్టర్ సో ఈ బిఇన్ ఏంటంటే

ప్రెసెంట్ ఫుల్స్ అట్రాక్టర్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ట్రూత్ టేబుల్ వేసుకుందాం మనం సో లెట్ సిబుల్ నౌ సో ఇక్కడ ఇన్పుట్స్ ఏమున్నాయి ఏ బి అండ్ బిఇన్ ఓకే త్రీ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ వచ్చేసి విఆర్ హ్యావింగ్ those are d and b out so these inputs and these two chassis outputs so we will write all the combination for inputs that is 000 001 010 011 100 101 110 1 fine ఎయిట్ ఉన్నాయి సో ఇప్పుడు డిఫరెన్స్ బారో చూద్దాం సో నేను ఒక ఫోర్ చెప్తాను మిగతా ఫోర్ మీరు ఫాలో అవ్వండి జీరో మైనస్ జీరో ఎంత జీరో జనరేట్ అయ్యింది ఓకే నెక్స్ట్ జీరో మైనస్ జీరో జీరో సో డిఫరెన్స్ ఈ జీరో అండ్ బారో కూడా ఏం తీసుకోలేదు జీరో నెక్స్ట్ జీరో మైనస్ జీరో 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 మైనస్ వన్ సో జీరో మైనస్ వన్ జీరో వన్ ఈ రెండింటికి మైనస్ చేయాలంటే వీ నీడ్ టు బారో సంథింగ్ రైట్ ఓకే వీ నీడ్ బారో సంథింగ్ సో ఇది ప్రీవియస్ నుండి ఈ ప్లేస్కి వెళ్ళి వన్ బారో చేసుకుందంటే ఈ ప్రీవియస్ స్టేట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి వన్ బారో చేసుకుందంటే ఇక్కడికి టూ వస్తుంది సో టూ మైనస్ వన్ అవుద్ది అప్పుడు సో టూ మైనస్ వన్ అంత వన్ సో డిఫరెన్స్ వన్ ఓకే డిఫరెన్స్ వన్ వన్ బారో చేసుకుంది వన్ ఈస్ బార్ నెక్స్ట్ జీరో మైనస్ వన్ అగైన్ జీరో మైనస్ వన్ సో జీరో మైనస్ వన్ చేయలేం కాబట్టి ఇట్ విల్ బారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్టీ టూ ఫార్టీ ఎయిట్ ఉందనుకోండి అదే సిక్స్ సిక్స్టీ టూ ఫార్టీ ఎయిట్ మీరు ఇక్కడికి వెళ్ళి బారో చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ ట్వెల్వ్ అవుతుంది రైట్ ఇక్కడ ఫైవ్ అయిపోయి ఇక్కడ ట్వెల్వ్ అవుతుంది దీని మీనింగ్ ఏంటంటే ట్వెల్వ్ అయిన మీనింగ్ ఏంటంటే టెన్ ప్లస్ టూ అన్నట్టు అంటే ఈచ్ టైం మీరు బారో తీసుకుంటే వీఆర్ గెటింగ్ టెన్ ఇది ఇందులో డెసిమల్లో సో బైనర్లో డైరిక్స్ టూ కాబట్టి ఈచ్ టైం టూ వస్తుంది సో అలా ఇక్కడికి టూ వస్తుంది టూ మైనస్ వన్ ఇస్ వన్ ఓకే సో సో జీరో మైనస్ వన్ ఈజ్ వన్ వన్ అండ్ వన్ బారో ఇస్ టేకెన్ ఆల్వే ఆల్రెడీ ఓకే సో ఇక్కడ వన్ అయిపోద్ది అప్పుడు సో వన్ మైనస్ జీరో ఈస్ వన్ సో బారో వస్తే అక్కడ వేసేయండి డైరెక్ట్ బట్ మీకు డిఫరెన్స్ మాత్రం ఫైనల్గా వచ్చిందే వేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇప్పుడు జీరో మైనస్ వన్ ఉంది ఓకే నాకు బారో ఉంటుందని తెలుసు సో నేను డైరెక్ట్ బారో వేసాను బట్ డైరెక్ట్ ఇక్కడ జీరో మైనస్ వన్ వన్ అయ్యొద్దు ఇంకా డిఫరెన్స్ ఎందుకంటే మొత్తం పర్ఫామ్ చేయాలి సో ఇక్కడ వన్ వచ్చింది అగైన్ వన్ మైనస్ వన్ ఉంది ఇక్కడ ఓకే సో వన్ మైనస్ వన్ ఎంత జీరో సో ఇక్కడ జీరో సో ఇది జీరో జీరో వన్ 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 అండ్ జీరో వన్ సో మిగతా కూడా చేయండి నేను నాకు ఆల్రెడీ చేశాను నేను వన్ జీరో 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 వన్ వన్ ఓకే సో ఇవి ట్రూత్ టేబుల్ సో ఇప్పుడు మనం ఈ ట్రూత్ టేబుల్ నుండి మనము ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి డికి అండ్ అవుట్కి ఓకే సో డికి అవుట్కి ఈక్వేషన్స్ అనేవి ఫామ్ చేయాలి సో వెరీ సింపుల్ సో ఇక్కడ చేస్తాను నేను సో వి రిక్వైర్ ఏ ఎయిట్ ఉన్నాయి కాబట్టి వి రిక్వైర్ ఏ త్రీ వేరియబుల్ కే మ్యాప్ ఆర్ ఎయిట్ సెల్ కే మ్యాప్ ఓకే ఏ బిబిఎన్ జీరో వన్ జీరో 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 వన్ 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 జీరో ఓకే ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం ఇక్కడ డి చూద్దాం దీనికి సో డి ఎక్కడ వన్ ఉంది జీరో జీరో వన్ జీరో జీరో వన్ ఓకే జీరో వన్ జీరో జీరో వన్ జీరో వన్ జీరో ఇక్కడ నెక్స్ట్ ఇట్ ఈస్ హియర్ వన్ జీరో జీరో వన్ జీరో జీరో నెక్స్ట్ వన్ 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 సో సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు ఒకవేళ ఈ విధంగా వస్తే దీన్ని ఏమంటారంటే అంటే ఈ వేళ ఉన్నదని ఏమంటారంటే దీన్ని చెక్ బోర్డ్ అంటారు ఓకే చెక్ బోర్డ్ కే మ్యాప్ అంటారు సో చెక్ బోర్డ్ కే మ్యాప్లో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా డిఫరెన్స్ని యూ కెన్ రైట్ ఇట్ యాస్

Group just called adjacent aim level, and also there is no corner mapping, so we can we will write directly all four. So first entity A B bar B in bar. Okay, A B bar B in bar. This is one plus this is completed next A B B in. A B B in. Okay, this also completed next. This one A bar B bar b in. ప్లస్ ఏ బార్ బిబార్ బిఇన్ సో దిస్ వన్ ఏ బార్ బి బిన్ ప్లస్ ఏ బార్ బి బిన్ బార్ ఓకే సో ఇందులో వచ్చింది సో ఇందులోకి వెళ్ళి బిఇన్ ఈ రెండింటిలోకి వెళ్ళి బీన్ కామన్ తీయండి ఈ రెండిట్లోకి వెళ్ళి బిఇన్ బార్ కామన్ తీయండి ఓకే సో బిఈన్ కామన్ తీస్తే వాట్ వీ గెట్ ఏబి ప్లస్ ఏ బార్ బీ బార్ ప్లస్ ఇందులోకి వెళ్ళి బిఇన్ బార్ కామన్ తీస్తే బీన్ బోర్ కామన్ బిబార్ ప్లస్ ఏబిబార్ ఏబిబార్ ప్లస్ ఏ బార్ బి ఓకే సో ఇది ఏ ఫార్మట్ లో ఉంది బీన్ సో ఇది ఏంటంటే ఎక్స్ నార్ మనకి ఎక్స్ఆర్ అంటే తెలుసు ఎక్స్ఆర్ ఏంటి ఏ బార్బి ప్లస్ ఏబిబార్ ఇది ఎక్స్ఆర్ ఎక్స్నోర్ అంటే ఏంటంటే ఏ బార్ బిబార్ ప్లస్ ఏబి అంటే దీనికి కాంప్లిమెంట్ చేస్తే ఇది వస్తుంది యాక్చువల్గా సో ప్రూఫ్ తర్వాత చెప్తాను బట్ ఇది గుర్తుపెట్టుకోండి ఎక్స్ఆర్ కాంప్లిమెంట్ చేస్తే ఎక్స్నోర్ వస్తుంది సో ఇదేంటి ఎక్స్నోర్ సో ఏ ఎక్స్నార్ బి ప్లస్ ఇదేంటంటే బీబార్ బీన్ బార్ ఏ బార్ ప్లస్ ఏ బార్ బి అంటే ఏఎక్స్ ఆర్ బి ఓకే ఇక్కడ చెప్పా కదా ఎక్స్ ఆర్ బి సో సింపుల్గా దీన్ని ఏఎక్స్ ఆర్ బిని ఎలా రాసుకోవచ్చు అంటే బిఇన్ ఏఎక్స్ ఆర్ బి హోల్ బార్లా రాసుకోవచ్చు ఓకే ప్లస్ బార్ ఇన్ ఏఎక్స్ ఆర్ బి సో ఇది ఎలా ఉంది ఏ ఫార్మాట్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకోండి ఇది వై అనుకుంటే సో ఇది ఎలా ఉందంటే ఎక్స్ వై బార్ ప్లస్ ఎక్స్ బార్ వైలా ఉంది ఈ ఈ ఫార్మాట్లో ఉంది రైట్ సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏ ఎక్స్ఆర్ బి ఆర్ బిన్ సో సింపుల్గా ఎక్స్ ఎక్స్ ఆర్ వై రాసుకుంటాం కాబట్టి ఎక్స్ ఎక్స్ ఆర్ వై రాసుకుంటాం ఈ ఫార్మాట్లో ఉంటే ఇక్కడ ఎక్స్ బిఈన్ కాబట్టి ఎక్స్ ఆర్ సో ఎక్స్ ఆర్ని ప్లస్ అండ్ రౌండ్ సింపుల్తో డినోట్ చేస్తాం దీన్ని ఎక్స్ఆర్ అంటాము బిఇన్ ఎక్స్ఆర్ ఏ ఎక్స్ఆర్ బి సో అదే నేను ఇక్కడ రాసాను ముందు సో ఇదంతా సాల్వ్ చేసే బదులు దీన్ని ఏమంటారంటే చెక్ బోర్డ్ చెక్ బోర్డ్ అంటారు సో డైరెక్ట్గా చెక్ బోర్డ్ వచ్చినప్పుడు మీరు ఎలా రాస్తారు అంటే మూడింటి కాంబినేషన్ ఎక్సార్ రాయండి ఓకే సో వి గాట్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఏ ఎక్సోర్ బి ఎక్సార్ బి ఫైన్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కాలిక్యులేట్ చేద్దామంటే బీ అవుట్కి బ్యా బారోఅఅ చేద్దాం ఇప్పుడు బార్ అవుట్ కూడా చేద్దాం సో కేప్ వేసుకున్నాం ఫస్ట్ ఓకే ఏ బిబిఎన్ జీరో వన్ జీరో 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 వన్ 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 జీరో సో ఇది ఎక్కడెక్కడ అయ్యింది వన్ టూ త్రీ ఫోర్ ప్లేసెస్లో అయింది అంటే వన్ టూ త్రీ సెవెన్ సో వన్ టూ త్రీ సెవెన్ ఎక్కడ వస్తుంది వన్ టూ త్రీ సెవెన్ ఈ ప్లేసెస్ లో హై ఉంది సో దీన్ని ఎలా మ్యాప్ చేసుకుందాం ఇది మ్యాప్ చేసుకుందాం అండ్ దిస్ ఈస్ హౌ వి మ్యాప్ అండ్ దిస్ వన్ ఓకే త్రీ మ్యాపింగ్స్ ఉన్నాయి సో సింపుల్గా ఇప్పుడు బారో అవుట్ ఎంతో చూద్దాం బారో అవుట్ ఈక్వల్ టు సో దీనికి ఏ బార్ ప్లస్ ఏ వెళ్ళిపోద్ది అండ్ ఇట్ విల్ రిమైన్ దిస్ వన్ బి బీన్ ప్లస్ ఫర్ దిస్ వన్ ఏ బార్ ఈ సో ఇది చూడండి ఇది చూస్తే ఏ బార్ సో ఈ రెండిట్లలో ఏది కామన్ ఉంది ఇది కామన్ ఉంది సో కామన్ ఉంది కామన్ ఉంది రాయండి దట్ ఈస్ బిఇన్ ఏ బార్ బిఇన్ అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఏ బార్ ఈ రెండిట్లలో ఏది కామన్ ఈ రెండిట్లలో ఈ రెండిట్లలో ఏ కాలమ్స్ కాబట్టి ఈ రెండిట్లలో కామన్ దిస్ వన్ సో దట్ ఈస్ బి ఏ బార్ సో దిస్ ఈస్ త్రీ

సో మనకు త్రీ ఇన్పుట్స్ ఏ బి ఫస్ట్ ఏబిని ఒక ఎగ్జార్ గేట్లోకి వెళ్ళి పంపిద్దాం సో అవుట్పుట్ ఏ ఎగ్జార్ బి వస్తుంది సో ఈ సి ఉన్నది కదా ఇక్కడ ఈ సిని మళ్ళీ దీనికి పంపిద్దాం సో అనదర్ ఎగ్జార్ గేట్లోకి వెళ్ళి పంపిద్దాం సో అప్పుడు మనకు డిఫరెన్స్ వస్తుంది దిస్ ఈస్ సిన్ ఫోర్ సిస్ నథింగ్ బట్ బిఇన్ రైట్ సారీ बीइ बीइन ओके सो डिफर ईक्वल टू एग्जार बी एक्सर बीइन फैंट सो इतने नैक्स्टे बीअट सो बीआउटे फस्ट एज पास थ्रू वन नाट गेट सो इन मन के एबार वस्तो फस्ट एन

బీన్ సో మీరు ఇక్కడ పై కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ సో మీ ఇలా పెట్టుకోండి మీరు బట్ నేను టైం లేదని ఇలా పెట్టేస్తాను సో దిస్ ఇస్ బీ బీన్ సో ఈ రి అన్ని ఈ మూడు ప్లస్ ఉన్నాయి కాబట్టి ది త్రీ ఈజ్ పాస్డ్ త్రూ అండ్ ఆర్గెట్ సో వి గెట్ బారో సో దిస్ ఈస్ ఆర్గెట్ దిస్ ఇస్ అండ్ గేట్ And gate and get XOR and XOR. Okay, so hope you understood. So, sorry, we need to write block diagram, truth table, as well as K map for both difference and sum. And we need to finally write the original subtractor diagram, full subtractor diagram. సో నెక్స్ట్ వీడియోలో టూ హాఫ్ సబ్ట్రాక్టర్స్ యూజ్ చేసి ఫుల్ సబ్ట్రాక్టర్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో చూద్దాము సో సి నెక్స్ట్ వీడియో